Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Vyuham Bedisukottinda Janasena Adhineta Pawan Kalyanlo Appude Bhayam Modalainatlundi Party Adhineta Right Hand Nadella Manohar Matladina Matalu Chustunte Ee Vishayam Ardhamaipothundi AP Loki BRS Entry Pai Nadella Abhyantaram Vyaktam Chesaru AP Loki Entry Ichi BRS CM Sadhinchagaladani Prashnincharu Kevalam Jagan Mohan Reddiki Sahayam Andinchadaniki Prabhutva Vitireka Votlanu Chelchadaniki BRS AP Lo Poti Cheyabothunnattu Nadella Abhiprayapaddaru రాబోయే ఎన్నికలలో జనసేన ఓట్లు చీల్చేందుకు మాత్రమే బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేయబోతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్లో చిత్తశుద్ధి ఉంటే ఏపీకే చేయబోయే మంచి అంటో జనాలకు వివరించాలని నాదేండ్ల డిమాండ్ చేయడం చాలా విచిత్రంగా ఉంది. పార్టీ పెట్టి ఇప్పటికీ సుమారు 10 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు పార్టీ నిర్మాణం జరగని మేనిఫెస్టో కూడా లేని జనసేన కూడా మేనిఫెస్టో విషయంలో కేసీఆర్ని నిలదీస్తుండడమే ఆశ్చర్యంగా ఉంది. ఇక బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో ఓట్ల చీలక ఖాయమని జనసేనలో భయం మొదలైనట్లే ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చేలనివ్వనని జగన్ను ఓడిస్తానని ఇప్పటికే పవన్ చాలాసార్లు ఛాలెంజ్లు విసిరిన విషయం తెలిసిందే. నిజానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చడం, చేలనివ్వకపోవడం, జగన్ను ఓడించడం అన్నది పవన్ చేతిలో లేదు. ఈ విషయం 2019 ఎన్నికల్లోనే స్పష్టంగా బయటపడింది. పోయిన ఎన్నికలలో ఇలాంటి ఛాలెంజ్లు చేసి తలబొప్పి కట్టించుకున్నారు. అయినా పద్ధతిని మార్చుకోవడం లేదు. తాను చెప్పగానే జనాలంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేస్తారనే భ్రమలో ఉన్నారు పవన్. ఇలాంటి నేపథ్యంలోనే ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. బీఆర్ఎస్ పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక రావడం ఖాయమని డిసైడ్ అయిపోయినట్లున్నారు. అలాగే జనసేనను దెబ్బ కొట్టేందుకే మరి ఏ ఉద్దేశంతో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. అందుకనే బీఆర్ఎస్ ఎంట్రీపై పవన్ తాను మాట్లాడకుండా నాదేండ్లతో మాట్లాడించారు. మాట్లాడింది నాదేండ్లే అయినప్పటికీ పవన్లో భయం మొదలైందన్న విషయం స్పష్టంగా అర్థమైపోతోంది.